మామిడికాయ కోడికూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మామిడికాయ కోడికూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీస్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, జీలకర్ర పొడి 1 టీస్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఆవాలు 1 టీస్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ? రెడీ. సో ఫస్ట్ నూనె, నూనె కొంచెం ఆవాలు, ఆవాలు. మామిడికాయ వచ్చి చాలా మంది ఉడకడానికి టైం పడుతుందని చెప్పి తొక్క తీసేస్తారు, కానీ తొక్కతో వేసుకుంటేనే బాగుంటుంది అని. అప్పుడే మీకు ఆ తినేప్పుడు ఆ ఫీల్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఆ గుజ్జు సాఫ్ట్ గా అయిపోయి మీకు ఆ కూరలో కలిసిపోతుంది అన్నమాట. అదే ఆ తొక్కతో ఉంటే మీకు ఆ తినేప్పుడు ఆ ఫీల్ ఉంటుంది అన్నమాట. అంటే చాలా మంది ఏంటంటే కూర తొందరగా మగ్గిపోతుంది, కానీ తొక్క ఉండడం వల్ల మగ్గడానికి టైం పడుతుందని అభిప్రాయం ఉంది. దానికి మీరు ఏమంటారంటే తొక్కతో బాగుంటుంది అంటే అంటే అది తొందరగా మగ్గడానికి కూడా కొంతసేపు అవుతుంది, కానీ మీకు చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది అన్నమాట. అలాంటప్పుడు ముందుగా మామిడికాయలు వేసుకుని ఆ తర్వాత చేపలైనా సరే చికెన్ అయినా సరే వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గడానికి. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఫస్ట్ మామిడికాయ, దాని తర్వాత చికెన్, చికెన్ వేసుకుంటాం. సో అందువల్ల ఏంటంటే మనకి తొందరగా తొక్క మగ్గుతుంది. ఉత్తి గుజ్జు అయితే మాత్రం ముందుగానే చికెన్ వేసిన తర్వాత వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు అలా వేసుకుంటే నాకు తృప్తి. అంతే, స్పూన్స్ వాడడం కంటే చేతితో మీరు అది కూడా అలా పైనుంచి అలా పువ్వులు విరజిమి. అంటే ఉప్పు అనేది ఒక్కొక్క చేతిలో నుంచి ఒక్కొక్క టేస్ట్ మారుతుంది. స్పూన్లు అలా కాదు. కొంచెం పాతకాలంలో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఉప్పు కారం, కానీ ఇక్కడ ఉప్పు మట్టుకు నేను కొంచెం చేతితో వేస్తాను. మామూలుగా మీకు రెగ్యులర్ వంటల్లో కూడా ఒక అందాజా అలాగే చేతితో వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఎందుకంటే అన్ని పక్కనే ఉంటాయి కాబట్టి అన్ని టక్క 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 వెళ్తారు కదా. అక్కడ కూడా స్పూన్ వాడతాం, కానీ ఉప్పు అనే ఒక్కటి మట్టుకు నేను చేతిలో వాడతాను. అంటే ఒక్కొక్కళ్ళు ఒళ్ళు తీరు, ఇప్పుడు సింపుల్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా పిండి కలుపుకుంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒళ్ళు తీరులో వేడి ఉంటుంది కదా. ఇప్పుడు ఇడ్లీ పిండే కలుపు, కొందరు కలుపుకుంటే అది పొంగదు, కొందరు కలిపితే పొంగి ఇందులోకి వచ్చేస్తూ ఉంటుంది. అదే అన్నమాట. సో అదేకాక మీకు వచ్చే యూనిఫామ్ ఒకటి కోడ్ ఉంటుంది కదా, అంటే లైక్ మీరు గ్లౌజ్ లో ఉండి క్యాప్ అని. ఇప్పుడు రెగ్యులర్ గా మేము వంట చేసుకునేటప్పుడు మాకు అవేమి ఉండవు కాబట్టి వెళ్ళిపోతూ ఉంటారు. హోటల్లో కూడా ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్ గ్లౌజ్ ఉండవు, తందూర్ ఉన్నది, ఇండియన్ సెక్షన్ ఉన్నది. ఎక్కడ గ్లౌజ్ ఉంటుంది అంటే సాలెడ్స్ రా ఫుడ్ ఎక్కడ మేము కాంటాక్ట్ చేస్తామో అక్కడ మాకు గ్లౌజ్ వేసుకోవాలి. ఇది హాట్ ఫుడ్ లో ఏంటంటే అక్కడ గ్లౌజ్ వేస్తే పనికిరాదు, ప్లాస్టిక్ వేడికి మెల్ట్ అయిపోతుంది. అది అలాంటప్పుడు వేసుకోవచ్చు. అన్ని సర్వింగ్ పర్పస్ కి మనం వండించేప్పుడు, మన అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేప్పుడు మనం గ్లౌజ్ వేసుకుంటే ఓకే తప్ప రియల్ కుకింగ్ లో అంటే మీ యూనిఫామ్ బట్టి మాకు అర్థమైపోతూ ఉంటుందండి. ఇప్పుడు చాలా మంది వద్దు డిస్టర్బెన్స్ గా ఉంటుందని తీసేస్తారు, కానీ చాలా మంది వచ్చి టెంక కూడా ఇష్టపడి తినేవాళ్ళు ఉన్నారు కూరలు. మామిడికాయ ముక్కలు ఇంట్లో కూడా గొడవలు అవుతాయి. మామిడికాయకి మాత్రం ప్రత్యేకత. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటాం, కొంచెం నీళ్ళు పోస్తారు. ఇంకా కొంచెం ఇప్పుడు కారం వేసుకుందాం, కొంచెం పసుపు, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇలాగే మనం ఇప్పుడు చాప్ చేసుకున్నాం, పొడుగా కోసుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది. మామూలుగా అయితే మనం చికెన్ వేసిన తర్వాత ఈ పొడులన్నీ వేసుకుంటాం. అవును, ఇక్కడ ఏంటంటే మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఆ తర్వాత పొడులన్నీ వేసేసుకుంటాం, ఎందుకంటే మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి వాటికి అన్ని పడితే రుచిపరంగా చాలా బాగుంటుంది.
ప్లస్ ఉడకడం టైం కూడా కొంచెం తీసుకోండి సార్ దానివల్ల. ఇప్పుడు చికెన్ వేసుకోండి. ఇప్పుడే గుమగుమలు అయిపోతుంది మన కొంచెం వెళ్ళిపోయింది. ఒక్క మరుగల వచ్చేస్తే అయిపోయింది. కాస్త మరగనిద్దాం రావు గారు. గరటి నేను స్మెల్ గరం మసాలా గరం మసాలా నోరు ఊరుతుంది అన్నమాట. మా పులుసు అంత ఎగిరిపోయేలాగా ఉంది. రెడీ రెడీ మీకు అవును మాకు కావాలి కదా కొంచెం గారెలతో ముంచుకొని తినడానికి. ఓకే ఇలాంటి వాటికంతా కొంచెం గ్రేవీ ఉంటేనే అన్నంతో తినేటప్పుడు అంతా కొంచెం బాగుంటుంది. నాటుకోడి అంటే ఇంకా బాగుంటుంది. అవును మళ్ళీ నాటుకోడి మళ్ళీ జీడిపప్పు వేసుకోడి చేయొచ్చు. అవును పులోచారు పులోచారు కూడా బాగుంటుంది. పులోచారు చికెన్ కర్రీ నెక్స్ట్ రావు గారు రుచులు. సో మామిడికాయ చికెన్ కూర. థ్యాంక్ యూ. మామిడికాయ కోడి కూర మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. మామిడికాయ కోడి కూర తయారీ విధానం. ఒక పాన్లో నూనె వేసి ఆవాలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఉప్పు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి తరిగిన పచ్చిమిరపకాయలు చికెన్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే మామిడికాయ కోడి కూర రెడీ.